यादाद्रि भुवनगिरी जिल्ला भुवनगिरी कांग्रेस पार्टी नियोजकवर्ग इंचार्ज रामांजनेयुलु गौड् मीडिया समावेशान्नि निर्वहिंचारु। ई संदर्भंगा रामांजनेयुलु गौड् मीडियातो मात्लाडुतू तेलंगाण प्रभुत्वानि गद्दे अवकाशं कांग्रेस पार्टी कार्यकर्तलपै उंदनि अन्नारु। केसीआर प्रभुत्वं प्रजलकु इच्चिन ए हामी नेरवेर्चलेदनि दलितुल्नि मुख्यमंत्रिनि चेयलेदु ప్రజలకు డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వలేదు దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు। భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఆంద్రం కలిసి గెలుపుకు కృషి చేస్తామని అన్నారు। కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో గెలుపించుకుంటాం గెలిచే విధంగా కృషి చేస్తాం। ప్రజలు కార్యకర్తలందరూ కూడా ఐక్యమత్యంగా ఉందాం। ఎవరైనా కొత్తగొచ్చిన వాళ్ళని కూడా మేము అభ్యంతరం చెప్తలేం మాతో కలిసి పని చేయండి। బలహీన వర్గాల పెద్దపీట విషయంలో మీరు ముందుండండి। ముందున్నటువంటి తరుణంలో మీకు ఏమైనా అవకాశాలు రావాలి వస్తే మేము కూడా పార్టీ పరంగా చెప్పి మీకు అవకాశాలు ఇస్తాం। కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్, అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రత్యేక శ్రద్ధ ఉంది। అదే విధంగా మల్లికార్జున ఖార్గే గారికి కూడా తెలంగాణ రాష్ట్రం మీద పూర్తి అది ఉంది కాబట్టి మధు యాస్కి లాంటి వాళ్ళు బీసీ నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ మేమందరం కూడా డెలిగేషన్ పోయినాం। మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది 34 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి బీసీలకు ఇస్తాడు 25 ఇస్తామని కూడా డిక్లేర్ చేశారు 25 పోలింగ్ ఉంది అంతే లేదు రెండు పర్యాలను తీసుకొచ్చినాకనే మీరు కళ్ళు తెరిచారు। అంతకుముందు నేను మేయర్ సర్పంచ్ ఉన్నప్పుడు నేను తీసుకొచ్చాను అరే ఇప్పుడు వచ్చిన ఫండ్స్ మన కోట ప్రకారం వస్తుంది కాబట్టి నువ్వు ప్రత్యేకంగా తెచ్చింది కాదు కాబట్టి ఉన్న స్కీమ్లన్నీ సెంటర్ నుంచి కొన్ని స్కీములు వచ్చినా స్టేట్ స్కీములు వచ్చినా మొత్తం రాష్ట్రానికి వాడుకుంటున్నారు। ఆ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఒక ఎంపీటీసీ హ్యాపీ లేడు ఒక జెడ్పీటీసీ హ్యాపీగా లేడు ఎవరు హ్యాపీ ఒక సర్పంచ్ హ్యాపీగా లేదు మీ సర్పంచ్లు మీ ఎంపీటీసీలు మీ జెడ్పీటీసీల నడుము మరి ఎందుకు పెట్టినా ఆ ఎలక్షన్ ఏది చేసినా